హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది చిన్నపిల్లల దగ్గర నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు చాలా పథకాలు అమలు చేస్తోంది వీటిల్లో మహిళల కోసం కూడా ప్రత్యేక స్కీమ్స్ ఉన్నాయి ఇలాంటి వాటిల్లో గర్భిణీ స్త్రీలకు కూడా ఓ పథకం అందుబాటులో ఉందని చెప్పుకోవాలి ఈ స్కీమ్ పేరు ప్రధానమంత్రి మాతృవందన యోజన ఇప్పటికే లక్ష మంది మహిళలు ఈ పథకం కింద ప్రయోజనాన్ని పొందారు కేంద్ర ప్రభుత్వం మాతృవందన యోజన పథకం కింద మహిళలకు ఐదు వేలు అందిస్తోంది ఈ ఐదు వేలు నేరుగా లబ్ధిదారు బ్యాంకు ఖాతాల్లోకి వచ్చి చేరుతాయి అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు విడతల వారీగా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమవుతుంది మొత్తంగా మూడు విడతల్లో డబ్బులు వస్తాయి మాతృవందన యోజన స్కీమ్ కింద ప్రెగ్నెంట్ మహిళలకు తొలి విడత కింద వెయ్యి రూపాయలు తర్వాత రెండో విడత కింద రెండు వేలు లభిస్తాయి అలాగే చివరి విడతలో మరో రెండు వేలు వస్తాయి ఇలా మొత్తం ఐదు వేలు లబ్ధిదారులైన మహిళల బ్యాంకు ఖాతాల్లోకి వచ్చి చేరుతుంది ఈ పథకంలో ఎలా చేరాలి అనేది ఇప్పుడు చూద్దాం మీరు ఈ స్కీమ్ లో చేరాలంటే ఆన్లైన్లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదంటే మీ ఆశా వర్కర్ మిమ్మల్ని ఈ స్కీమ్ లో చేర్పిస్తారు సంబంధిత లింక్ ద్వారా మీరు నేరుగా స్కీమ్ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు అక్కడ బెనిఫిషియరీ లాగిన్ అని ఉంటుంది రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వాలి ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకంలో చేరాలంటే కొన్ని అర్హతలు ఉండాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ప్రెగ్నెంట్ మహిళలకు అందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది తొలి ప్రసవానికి మాత్రమే పథకం కింద డబ్బులు వస్తాయి అన్ని రాష్ట్రాల్లో ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది దీనికి కావలసిన డాక్యుమెంట్లు పథకం కింద ప్రయోజనం పొందాలని భావిస్తే ఎల్ఎంపి డేట్ ఖచ్చితంగా కావాలి ఎంసీపీ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి వీటిని మీరు మీ ఆశ వర్కర్ దగ్గర అడిగి తీసుకోవాలి ఇవి ఉంటేనే పథకం ప్రయోజనాలు పొందవచ్చు మాతృవందన యోజన పథకం కింద కొంతమందికి వర్తించదు అది రెండో కాన్పుకు ఈ స్కీమ్ వర్తించదు అందువల్ల ఎలాంటి డబ్బులు రావు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి ఈ స్కీమ్ వర్తించదు అంటే మహిళలు గవర్నమెంట్ జాబ్ చేసేవారు అయితే వారికి ఈ పథకంలో చేరేందుకు అవకాశం ఉండదు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్